గవర్నమెంట్ కి వేస్ట్ భూమి లేదండి. ఈడ మొత్తం కలిపినా 8,000 ఎకరమే మిగిలింది. అందుకనే ఆ రోజు చాలా మోసం ఉంచాలి, డేంజర్ సమస్య ఏంటంటే రోడ్లు కూడా కూలింగ్ కాకుండా ఇంకో పద్ధతులు అయితే మీకు తీరు వేరు ఉంటుంది. 5 కోట్లు 6 కోట్లు ఎకరానికి ఇస్తే కొనుక్కునేవాడు ఏదో చేసేవాడు. రకరకాల ఇబ్బందులు ఉన్నాయండి. గొంతు ప్రభుత్వం చేతికి పట్టించి నిలబడ్డట్టు అయింది మీ పని. మా పని మా పరిస్థితి అంతే ఉంది. ఇదే వద్దని చెప్పి మేము ఆ రోజు చెప్పాం. కూలింగ్ అనేది ఒక విధానం కాదండి, ఒక మోసపూరితం. ఈ డబ్బు తీసుకొని మేము ఏం చేస్తాం అది వేరే విషయం. నేను వస్తే